నిర్మాణం పై హైకోర్టు స్టే ఇళ్ల నిర్మాణం వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు ఏపీ రాజధాని అమరావతిలోని ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ రైతులు వేసిన పిటిషన్ పై జస్టిస్ డివిఎస్ఎస్ సోమరాజులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ అలాగే జస్టిస్ రవీంద్రనాథ్ తో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మస్థానం గురువారం తీర్పుని ఇవ్వనుంది రాజనేతర ప్రాంత వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతిలో ఆర్ఫై జోన్ ఏర్పాటు 1402 ఎకరాలను గుంటూరు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలు ఇళ్ల నిర్మాణ ప్రక్రియను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు హైకోర్టులో కేసులు వేసింది అమరావతి ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది హైకోర్టు త్రిసభ్య ధర్మస్థానం వెంటనే ఇళ్ల నిర్మాణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ డివిఎస్ఎస్ సోమరాజులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ అలాగే జస్టిస్ రవీంద్రనాథ్ తో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మస్థానం ఈ తీర్పును వెల్లడించింది ఆర్ఫై జోన్ లో జగనన్న కాలనీ పేరుతో ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇళ్ల పట్టాలను అందజేసింది ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో సుమారు 1400 ఎకరాల మేర పంపిణీ చేసింది అమరావతిలో 50793 మందికి ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పత్రాలు మంజూరు చేసింది ఇది ఎలక్ట్రానిక్ సిటీ కావున ఇక్కడ కాకుండా మరో చోట ఇవ్వాలన్నట్టు అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే రాజధాని ప్రాంతంలో 5% పేదలకు ఇల్లు కట్టుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని సిఆర్డిఏ ఒప్పందం ప్రకారం ఇక్కడ జరగడం లేదని కోర్టుకు విన్నపించుకున్నారు రాజధాని రైతులు హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ పై అధికార వర్గాలు ఎలా స్పందించాయో వేచి చూడాల్సిందే